దశాబ్ది ఉత్సవాలపై ఉన్న శ్రద్ధ రైతులపై ప్రభుత్వానికి ఏమాత్రం లేదని సిఐటియు నాయకులు ఎగుమంటి ఎల్లారెడ్డితో పాటు పలువురు నేతలు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వడగళ్ల వారితో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందించకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది అని తెలిపారు. వడగళ్ల వారితో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించకపోవడమే కాకుండా రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని సందర్భంగా ప్రశ్నించారు. దీనికి తోడుగా అనేక గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్మికులకు 5 నెలలుగా వేతనాలు కూడా అందించడం లేదని ఆయన సందర్భంగా ప్రశ్నించారు. ఇప్పటికైనా దశాబ్ది ఉత్సవాలను పక్కన పెట్టి రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని లేనట్లయితే రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సిఐటియు నాయకులు ఎగుమంటి ఎల్లారెడ్డి ముక్తికాంత అశోక్లు పేర్కొన్నారు. దాదాపు 15 రోజుల వరకు వాళ్లను వాటిని లారీలలో ఎక్కియకుండా అట్లా నష్టపరిచారు. అదేవిధంగా పంట కొన్నాక కూడా ఇంతవరకు నెల వరకు కూడా వాళ్లకు డబ్బులు రావడం లేదు. మన కేటీఆర్ గారు కూడా పంట నష్టము ఇస్తానని మొన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వము రైతుయే రాజు అని చెప్తున్నది తప్ప రైతుల కన్నీళ్లు మాత్రం చూడడం లేదు. కాబట్టి అదేవిధంగా ఇప్పటికైనా రైతులకు రైతము అదేవిధంగా ఈ వాటిని వెంటనే అమౌంట్ వేయాలి. అదేవిధంగా 1 లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే చెల్లించాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వము వచ్చిన తర్వాత రైతే రాజు, మేము రైతులను పెద్ద ఎత్తున ఆదుకుంటున్నామని గుప్పలు చెప్పుకున్నాడే తప్ప ఇటు వడగాండ వానతోని రైతులు ఎంతో నష్టపోతే బోధులకే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఓటు వల్దికి మీ మొత్తం నష్టపరిహారము ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఆ నష్టపరిహారం కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది. అట్లాగే వడ్లు మొత్తం తడిసిన ధాన్యం కూడా మేమే కొంటామని ప్రభుత్వము స్టేజీల మీద మీటింగులల్లా చెప్పడం జరిగింది. అయినా కళ్ళలల్లా చూస్తే రైతులను అరబోస పెట్టడం అనేది జరిగింది. ఇటు రైస్ మిల్లర్లు కానీ అటు అక్కడ ఉన్న సెంటర్లలో ఉన్న వాళ్ళు కానీ పెద్ద ఎత్తున రైతులను బోస పెట్టడం జరిగింది. ఇటు పింటాలకు 2 కిలోలర కాలు తీయడం అనేది జరిగింది. అట్లాగే ఆ తర్వాత మళ్ళీ రైస్ మిల్కి వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్క లారీకి 40 బస్తాలు 50 బస్తాల చొప్పున పడి చేసి రైతుకు దాదాపు 15 కిలోలు 20 కిలోల తరుగు తీయడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వము రైస్ మిల్లర్లు కలిసి రైతులను పెద్ద ఎత్తున దోపిడీ చేయడం జరిగింది. దోపిడీ చేయడము ఇటు పంట నష్టపరిహారం ఇయ్యకపోగా రైతులకు ఇచ్చే పైసలు కూడా ఇప్పుడు దాదాపు నెల 15 రోజుల నుంచి ఒక్కొక్క రైతు జోకి పెట్టుబడికి అవసరం ఉంది, ఇది వర్షాకాలం వస్తుంది పెట్టుబడి కన్నా అందుతాయి అనుకునే తరుణంలో ఇంతవరకు కూడా ఆ పంట జోకిన పైసలు కూడా వేయకపోవడం అనేది ప్రభుత్వానికి సిగ్గు చేయటం. అటు రైతులకు ప్రభుత్వము ఈ పైసలు వేయక వృధా పైసలు ఖర్చు పెట్టుకుంటూ ఈ దినోత్సవాలు తెలంగాణ దినోత్సవాలు జరుపుకొని ప్రజలను నష్టపెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి వెంటనే రైతులకు జోకిన పంట పైసలు వేయాలి, అట్లాగే పంట నష్ట పైసలు కూడా వేయాలని మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.